నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది ఫిలిం సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, రాజ్ తరుణ్ ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్లో బాగా హిట్ల మీద హిట్లు కొట్టి ఇప్పుడేమో డౌన్ఫాల్ అయిపోయారు, అంటే హిట్లు లేవు, మంచి సినిమాలు రావట్లేదు. ఆయన కెరియర్ అలా పడిపోవడానికి కారణం ఏంటంటారు సార్? ఆయనే అంటారు. ఆయనే ఎందుకంటారు? అది నేను రెండు మూడు సార్లు వీడియోల్లో చెప్పారన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రీలో పై ఉన్నటువంటి మన తరపు అంటే మన సీనియర్ హీరోస్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఆయన ఇప్పుడు మీరున్నారు, మీరు పెద్ద క్యాపిటలిస్ట్ అవ్వాలంటే మీ ముందు మొల్లపూడి హరిచంద్ర ప్రసాద్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, లేకపోతే రామోజీరావు గారు ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఎంత బాధ్యతగా వ్యాపారాలు చూసుకుంటున్నాడు, రాత్రి 2 గంటల వరకు మెలకు అంటే ఈనాడు పేపర్ రాత్రి 2 గంటలకు 1 గంటకు బిఫోర్ స్ట్రైకింగ్ మొత్తం పేపర్ చూసి నిద్రపోతాడట ఆయన. అందువల్ల అంటే ఇవన్నీ మంచి లక్షణాలు నేర్చుకున్నట్టయితే వాళ్ళు కొంతకాలం అంతకాకపోయినా కొంతైనా వెళ్తారన్నమాట. మరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఫాలో అయిందేమో కృష్ణ గారు, శోభన్ బాబు గారు, తర్వాత మళ్ళీ చిరంజీవి గారు, తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా ఫాలో అయ్యారా? ఫాలో అంటే ఫాలో అయితే లైమ్ లైట్లోకి వచ్చారు, ఫాలో అవ్వకపోతే కాలగర్భంలో కలిసిపోతారన్నమాట. ఇక్కడ మనిషికి సక్సెస్ వస్తున్న కొద్దీ కూడా ఒదిగి ఉండాలి. అంటే గమనిస్తారన్నమాట. మీకు 10,000 రూపాయలు రెమ్యునరేషన్ ఉన్నప్పుడు ఒకలా ఉంటావు. నాకు బాగా గుర్తు, మొట్టమొదటిసారిగా రంగనాథ్ నా మంచి ఫ్రెండ్ అని 10,000, 15,000 అలాగే 20,000 ఇచ్చారన్నమాట. మొట్టమొదటిసారిగా 50,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. అప్పుడు 500, 1,000 లేవు కదా, 100 రూపాయల నోట్లే పెద్దవి. అప్పుడేమో మరి 50,000 అంటే ఎన్ని గంటలు చూడండి, ఓకే అక్కడి నుంచి 50 గంటలు ఉంటాయి కదా, 5 గంటలు ఉంటాయి కదా, 10,000 చెప్పిన అవి తీసుకొచ్చిన తర్వాత బుహారీ హోటల్కి వెళ్ళిపోయి తినేసి ఆ పడుకొనేసుకొని అయిపోనేసి అటు ఇటు దొర్లేసి అంటే అలా ఉంటుందన్నమాట. అప్పుడు కొంతమంది చెప్పారన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ డబ్బు డబ్బు కాదు, ఇది నీ సొంతం కాదు, ఇలాగ ఎప్పుడూ రాదు అని చెప్పారు. విఠలాచార్య చెప్పాడు, ఇప్పుడు నీకు వచ్చిందే 50,000, రేపు 10 లక్షలు వచ్చినప్పుడు కూడా నువ్వు అసలు ఈ డబ్బు నీది కాదు, నీకు గుర్తుండవలసింది నీ బాధ్యత, నువ్వెంతవరకు ఒదుగుండాలో అంతవరకు ఒదుకుంటేనే బాగుంటుంది, ఇది నీ తాలూకు గొప్పతనం అనుకుంటే అక్కడే నీ పతనం ప్రారంభమవుతుందని చెప్పాడు. అలాగే మోహన్ బాబు కూడా మా గురుగారు చెప్పేవారు అన్నమాట, సర్కస్ రాముడికి 40,000 ఇచ్చారు రెమ్యునరేషన్. అయితే మా గురువుగారి తరుగు పాటు చాలా గొప్పదండి, ఆయన్ని ఆర్టిస్టుగానే కాకుండా, మా గురువుగారు అంటే దాసరి నారాయణరావు గారు, వాళ్ళని ఆర్టిస్టుగా కాకుండా సైకలాజికల్గా అంటే జీవితంలో ఏ మెలకువలు తెలుసుకున్నట్టయితే రాణిస్తారో, ఏ పద్ధతులు ఆచరించినట్టయితే 10 మందిలో కూడా గౌరవాన్ని పొందుతారో ఇవన్నీ చెప్పేవారు. అది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రాజు తరుణ్ అంటే కేర్లెస్నెస్ అంటే అసలు కాతర్లేదని అన్నమాట. సినిమా సక్సెస్ అయిందంటే ఎందుకు సక్సెస్ అయింది, నేను బాగా చేశాను నచ్చింది సక్సెస్ అయింది, నేను పెద్ద గొప్ప ఏముంది, స్టోరీ బాగున్నా సక్సెస్ అయిపోద్ది, అంతే స్టోరీ బాగుంది, నేను బాగా చేస్తున్నాను, నేను నా యాక్షన్ బాగా నచ్చింది. చాలామంది అప్పుడు కొంతమంది పొగుడతారు, ఎందుకు పొగుడతారంటే వాడిని పడకూడదామని పొగుడతారు. ఒక పెద్ద హీరో పేరు ఎందుకు లేండి, రాజధరుణ్ణి పొగిడాడనమాట, అబ్బాయి ఎంత బాగా చేస్తున్నావు, ఎంత ఈజీగా చేస్తున్నావు అని పొగిడాడనమాట. పేరు అవసరం లేదు ఆ హీరో అంటే, ఈ పొగడ్తలు మనిషికి మైకం ఇస్తాయన్నమాట. ఆ మైకంలో వివేకాన్ని కోల్పోతాం, అంటే మన కళ్ళు మూసుకుపోతాయి అన్నమాట, అవి గోతులు పడతాం. అది అంతేగాని వరుసగా ఒక 10 సక్సెస్లు వచ్చిన తర్వాత 11వ సినిమా ఏం చేయాలి నువ్వు, మరీ జాగ్రత్త తీసుకోవాలి, ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. నీ పక్కన యాక్ట్ చేసిన వాళ్ళ కంపెనీ దగ్గర నుంచి, ప్యాడింగ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, డైరెక్టర్ల దగ్గర నుంచి, కథ దగ్గర నుంచి అన్నీ బాగా ఏడ్చి కూర్చి చేసినట్టయితే నీకు కొంతకాలం లైఫ్ ఉంటుంది. అలా కాకుండా డైరెక్టర్ డైరెక్ట్ చేసుకుంటాడు, కథవాడు కథ రాసుకుంటాడు, మాటలు మాటలు రాసుకుంటాడు, పాటలు పాటలు రాసుకుంటాడు, డ్యాన్సర్ ఏమో ఫైట్ డ్యాన్స్ నేర్పుతాడు, ఫైటర్ ఏమో ఫైట్ చేస్తాడు, అంటే మరి దేనికుంటావు నువ్వు అని నా యాక్షన్ చేస్తాను అంటే ఆ యాక్షన్లు ఎవడు స్వీకరించాడు.
ప్రొడ్యూసర్ నిన్ను నమ్ముకొని 50 కోట్లు పెడుతున్నాడంటే హీరో 50 కోట్లకు కూడా భరోసా ఇవ్వగలిగి ఉండాలి. నిన్ను నమ్మే ఒక సినిమా చేస్తున్నాడు, ఎందుకంటే ఆ సినిమాకి వెళ్ళేవాడు సినిమాలో హీరో ఎవడరా అంటారు, కానీ పలానవాడు ఎవడో ఎవడో అని అనుకోరు కదా. లేదా పెద్ద డైరెక్టర్ అయితే రాజమౌళి, వివి వినాయక్, శ్రీను వైట్ల, ఇప్పుడు సుకుమార్ అంటే అనుకుంటారు అన్నమాట. అదేది కాకుండా మామూలు ఆర్డినరీ డైరెక్టర్ అంటే హీరోనే చూస్తారు. అక్కడ దెబ్బతిన్నాడు. నువ్వు చిరంజీవి గారి తాలూకు పిఏ ఎవరైతే ఉన్నారో, ఎవరు రాజా రవీంద్ర అని, ఆయన్ని పిఏగా పెట్టుకున్నాడు. అర్థమైందా? ఈ ఉన్న సినిమాలే ఒకటి అరా, మళ్ళీ ఆ రాజా రవీంద్ర పిఏ ఎందుకు అంటే ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి కొంచెం ఈగో దెబ్బతింటుంది. అసలు మన స్థాయికి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడమే చాలు, వీరికి అమ్మలు తాగినోడు మేసాలు వచ్చినోడు ఒకడు అనుకునే రోజులు పాటప్పుడు కొంతమంది నా ముందే అన్నారు, ఏంటంటే వైజాగ్ కదా, మీది వైజాగ్ కదా, మా వైజాగ్ తీసి పక్కన పెట్టండి, ఆ గుణాలు వాళ్ళకి బోర్డు నుండి బ్రోటప్ బట్టి వస్తుంది, లేదా వాళ్ళు తెలివితేటలు బట్టి ఉండమాట. అందరి దగ్గరే ఎమకబోలుగా ఉండడం అందరికీ చేత కాదు, వాళ్ళు అదృష్టము సిరి అంతా కలిసి వస్తేనే లౌకికంగా ఉంటారు, లేకపోతే ఎక్కడ లేని అహంకారం ఉంటుంది. అహంకారం ఎందుకు? పతనం అయిపోవడం కోసం అంట. ఆయన రేపు పొద్దున పతనం అవ్వాల్సి ఉంది కనుక అహంకారంతో ఉన్నాడు అని మనం లెక్కట్టుకోవాలన్నమాట. అలాగే మొత్తానికి ఆ రాజా రవీంద్ర బట్ ఆయన చేస్తాడు సినిమా లేదు ఫోటో అలా ఇప్పిస్తాడు, కానీ అది కరెక్ట్ కాదు. అందువల్ల వరుస పెట్టి ఈ మధ్యకాలంలో గత 3 అంటే కోవిడ్ వచ్చిన కాంచి చూసినట్టయితే రాజతరుణకి సినిమాలు లేవు. అవునండి, సినిమాలు లేవు. పైగా రాజతరుణ ఇంట్లోనూ తల్లిదండ్రులు వచ్చి ఉండరు, పెద్దవాళ్ళ తాలూకు కంట్రోల్ లేదు, పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా తన ఇష్టం 24 గంటలు ఫ్రెండ్స్, 24 గంటలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే బుద్ధి అంటారు అన్నమాట. నీకు నా ప్రాణం ఇచ్చేస్తాను అంటారు. ఈ ప్రాణాలు ఏమి ఇవ్వరు. ఒకటి ఆ ఇంట్లో 15-18 కుక్కలు ఉన్నాయి, అంటే ఫ్రెండ్సే కాకుండా కుక్కలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసేవానికి ఏంటి, నిన్న కాక మొన్న వచ్చాడు పట్టుమని 10 సినిమాలు చేయలేదు, ఈ కుక్కలు ఏంటి, ఈ ఫ్రెండ్స్ ఏంటి, మందు పార్టీలు ఏమిటి, ఈ వంటలు ఏమిటి అని రకరకాలుగా అంటే బయటికి చెప్పరు. అక్కడ ఆయన వెళ్తాం కానీ ఆయన పెద్ద బాధ్యత గల మనిషి కాదురా, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఇక్కడ ఎవరు ఉండరు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటాడు అన్నమాట. ఇష్టం బ్యాచులర్ కదా, ఎవరో ఉంటారు పార్టీలు చేసుకుంటారు, ఇలా తీసి పారేస్తారన్నమాట. కెరీర్కి మాయను మచ్చ అన్నమాట. ఆ మచ్చలు తెచ్చుకున్నాడు రాజతరుణ ఎక్కువగానే. ఇప్పుడు ఏముంది చెప్పండి, ఇప్పుడు పెళ్ళి కాని వాడు మరీ స్ట్రిక్ట్గా ఉండాలండి. పెళ్ళి అయిన వాడు అయితే భార్య ఇంట్లో ఉంటుంది, ఎన్ని వంటి వేషాలు వేసిన సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోతాడు, ఆ భార్యతో ఉంటాడు, లక్షణంగా ఉంటాడు. ఇలా కాకుండా పెళ్లి కానప్పుడు రాత్రి ఎవరు మన ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ళు కూడా పిలిచేయండి, అంటే 4 మగాళ్ళు 2 అమ్మాయిలు అందరు కలిసి మందు కొట్టడం, ఏ పవిత్రంగా కొట్టడం, తెల్లవారులు జోకులు వేసుకొని మాట్లాడండి. మీద పొరపాటు చేస్తున్నానని చెప్పను నేను, కానీ అది అవసరమా? అది అవసరమా? అంటే ఎవరైతే మీతో తాగారో వాళ్ళే నిన్ను తాగుబోతుని చేస్తారు, ఎవరైతే నిన్ను రెచ్చగొట్టారో వాళ్ళే నీ క్యారెక్టర్స్ భగ్గన చేస్తారన్నమాట. అది జరిగింది రాజతరుణ విషయంలో. సినీ కెరియర్ ఉండిద్ది అంటారా? కెరీర్ అంటే కష్టం అండి ఇప్పుడు, ఎందుకంటే అది పెద్ద ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయిపోలేదు కదా. ఏమండి మోహన్ బాబు లాంటి 58-60 సినిమాలు చేసిన వ్యక్తి ఒక వరుసగా 5 సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి కనబట్టలేదు. అలాగే దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఎవరు మామూలుగా ఇచ్చినటువంటి శ్రీను వైట్లకే ఒక సినిమా ఆగడు, సినిమా దెబ్బతినేసరికి చరిత్ర తవరుమారు అయిపోయింది. అలాగే ఎంతోమంది లైఫ్ ఇచ్చాడు పూరి జగన్నాథ్, అర్థమైందా? నిన్న కాక మొన్న ఇస్మార్ట్ శంకర్ అని చెప్పేసి రామ్కి లైఫ్ ఇచ్చాడు, 100 కోట్లు సంపాదించాడు. ఆయనకి ఈ రోజుగా తెలియదండి, ఇది సక్సెస్ అండి. ఇప్పుడు ఎవరున్నారు సక్సెస్ఫుల్గా? శ్రీకృష్ణ శ్రీనివాస్, రాజమౌళి, తర్వాత ఏమో సుకుమార్. ఎన్నిసార్లు లెక్కేసుకుంటే వీళ్ళే కదా, మిగతా ఎవరు లేరు కదా. సుకుమార్ ఓకే.
మరి వివి వినాయక్ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా చిరంజీవి గారికి ఒక బ్రదర్ లాంటివాడు, అలాగే తారక్కి ఒక బ్రదర్ లాంటివాడు. తారక్ కూడా వివి వినాయక్ మా అన్నయ్య అంటాడు. తారక్ తల్లి కూడా వినాయకుని సొంత బిడ్డలా చూస్తుంది. ఈ బిడ్డలు వంకాయ గోంగూర ఏమి ఉండదండి, మీ సక్సెస్ అదే మా గురుగారు మహానుభావుడు ఎక్కడున్నాడో ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. మీకు సక్సెస్ ఉందా, మీరు అండమాన్లో ఉండి రెస్ట్ తీసుకుంటే లేపేస్తారు, నిద్ర ఎదుక్కుంటూ వస్తారు, ఎదుక్కుంటూ వస్తారు. సక్సెస్ లేదా వాళ్ళ కాళ్ళ దగ్గర పడినప్పుడు కూడా గుర్తించరు. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్.